నూరు కట్ల పిశాచం కథలు కన్నబిడ్డలు విరాటుడనే రాజు ప్రజల్ని కన్నబిడ్డల్లా భావించి వారి సుఖ సంతోషాల కోసం అహర్నిశలు ఎంతో శ్రమించేవాడు అందువల్ల దేశంలో అవినీతి అక్రమాలు పూర్తిగా నశించాయి రాజు చేసిన ప్రయోజకర శాసనాల వల్ల ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవించసాగారు విరాటుడికి సుబుద్ధి కుబుద్ధి అనే ఇద్దరు మంత్రులున్నారు ఇద్దరూ ఎంతో తెలివైన వాళ్ళు కానీ వాళ్ల బుద్ధులు మాత్రం వాళ్ళ పేర్లకు తగినట్లే ఉండేవి వారిలో సుబుద్ధి మంచివాడు రాజు తనకిచ్చే జీతంతో కలిగిన సదుపాయాలతో తృప్తిగా సుఖంగా జీవించేవాడు కుబుద్ధి స్వార్థపరుడు అంతో ఎంతో అవినీతికి పాల్పడి ఉన్న సంపదను పెంచుకోవాలి అని అతడి కోరిక కానీ రాజు అహర్నిశలు అన్ని వ్యవహారాలు తాను కూడా చూసుకోవడం వల్ల అవినీతికి అవకాశం లేకుండా పోయి ఇబ్బంది పడుతున్నాడు రాజు పద్ధతి మార్చాలని నిత్యం ఆలోచించేవాడు కుబుద్ధి ఒక రోజున అతడు విరాటుడితో రాజా ఇప్పుడు మన రాజ్యం సుభిక్షంగా ఉంది ఒక్కసారి పది మంది శత్రువులు చుట్టుముట్టినా ఎదురెళ్ళి తిప్పగొట్టగల సైనిక బలం మనకుంది వరుసగా పదేళ్లు కరువు వచ్చినా తట్టుకోగల ధాన్య సంపద ఉంది ఏళ్ల తరబడి వరదలొచ్చినా ప్రజలకు ఇబ్బంది కలగని సదుపాయాలు ఉన్నవి తమరింత శ్రమపడ్డం ఇంత అవసరమా కనీసం కొన్నాళ్ళైనా విశ్రాంతి తీసుకోండి అన్నాడు విర్ విరాటుడు నవ్వి మంత్రివర్య నీ అభిమానానికి ఎంతో సంతోషం అయితే నిన్నటి విందు భోజనం నేటి ఆకలిని తీర్చదు కదా సమస్యలు లేకుండా మనిషి జీవించాలంటే అహర్నిశలు శ్రమించాలి రాజును కాబట్టి మన దేశ ప్రజలందరి బాధ్యత నా మీద ఉంది నేను మరింతగా కష్టపడాలి అందుకే ఎక్కువగా శ్రమిస్తూ ఉన్నాను నేను విశ్రాంతి గురించి ఆలోచించాను ఆ రోజు నుండే దేశానికి పతనం మొదలవుతుంది నా ఒంట్లో శక్తి ఉన్నంతకాలం నేను శ్రమిస్తూనే ఉంటాను నాకు శ్రమించడంలోనే విశ్రాంతి దొరుకుతుంది అని అన్నాడు రాజు కానీ కుబుద్ది పట్టు విడవలేదు ఏ ప్రజల కోసం తమరు విలాసాలను కూడా త్యాగం చేస్తున్నారో ఆ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలుసా నన్ను అడిగితే ప్రజలు కృతజ్ఞులు వారి కోసమని ఇంత చేసినందుకు ఏదో ఒక రోజున తమరు విచారిస్తారు అన్నాడు రాజు బుద్ధి మాటలకు చెల్లించక మన ప్రజలు చాలా వాళ్ళు నీకు వారిపై దురభిప్రాయం ఎందుకు ఏర్పడిందో తెలియడం లేదు అన్నాడు అయితే ఒకసారి మనమిద్దరం మారువేషాల్లో నగర సంచారం చేసి ప్రజల ఆలోచన తీరును గమనిద్దాం నా మాటల్లో నిజాలు మీకే తెలుస్తాయి అన్నాడు కుబుద్ధి విరాటుడు సరే అన్నాడు అలా ఒకరోజు రాజు మంత్రి మారువేశాల్లో బయలుదేరి ముందుగా ఒక భాగ్యవంతుని ఇంటికి వెళ్ళారు ఆయన వారికి చక్కగా అతిథి మర్యాదలు చేశాడు మాటల సందర్భాల్లో మంత్రి భాగ్యవంతునితో విరాటుని పాలనలో అంతా సుఖంగా ఉన్నాం ఎవరైనా కుట్ర చేసి ఆయన్ని పదవీ చెత్తుని చేస్తే కొత్త రాజు పాలనలో మనం ఎన్ని కష్టాలు పడాలో ఏమిటో తలుచుకుంటేనే భయంగా ఉంది అలా జరగకుండా ప్రజలందరము పూనుకొని ఏమైనా చేయాలి అన్నాడు భాగ్యవంతుడు నవ్వి మన సుఖాల కోసం రాజు ఏమైనా తన సొంత డబ్బు ఖర్చు చేస్తున్నాడా ఏమిటి మన దగ్గర పన్నులుగా తీసుకొని సదుపాయాలు సమకూరుస్తున్నాడు ఏ రాయి అయితేనేం పళ్ళు ఊడగొట్టుకునేందుకు ఏ రాజు అయితేనేం పన్ను కట్టేందుకు నువ్వన్నట్లు కుట్రదారులు ఎవరైనా ఉంటే నేను వాళ్లతో గొడవ పెట్టుకోను దుర్మార్గుడైనా రాజు కూడా సామాన్యులనే కానీ భాగ్యవంతులను బాధించడని నాకు తెలుసు ఎందుకంటే భాగ్యవంతులు డబ్బును సృష్టించగలరు ఏ రాజుకైనా డబ్బు కావాలి కదా అన్నాడు ఆ తర్వాత రాజు మంత్రి కలిసి ఓ పేద రైతు ఇంటికి వెళ్ళారు మంత్రి రైతుతోనూ భాగ్యవంతుడికి చెప్పిందే చెప్పాడు రైతు మాత్రం ఏమాత్రం మాత్రం నన్ను అడిగితే ఈ రాజు పోతేనే మంచిదంటాను తాగాలంటే పానశాల లేదు ఆడాలంటే జూదశాల లేదు ఎప్పుడేదో నాలుగు వేలు నోట్లోకి పోతున్నాయని కానీ ఏ సరదాలు లేవు జీవితము ఈ జీవితము ఒక జీవితమేనా నువ్విలా అనడం అన్యాయం కాదు మన రాజు విలాసాలన్నీ వదులుకొని ఆహర్నిసలు శ్రమపడుతున్నాడు నువ్వు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడవాలి అన్నాడు కుబుద్ది ఆ ఈ గొప్పవాళ్ళ సంగతి ఎవరికి తెలియదు కోటలోపల అంతఃపురంలో ఆయనేం చేస్తున్నాడో నువ్వు చూసావా నేను చూశానా ఇలాంటి ప్రచారాలతో మనల్ని మాయలో పడేసి వాళ్ళు మటుకు వాళ్ళ విలాసాల్లో మునిగి తేలుతూ ఉంటారు మన రాజుని నేను రెండుసార్లు చూశాను జరీ బట్టలతో ఒంటి నిండా నగలు అత్తరు వాసనతో గుమగుమలాడిపోతూ పీడిరాయిలా ఉన్నాడు తప్ప అహర్నిషలు శ్రమించిన వాడిలా కనిపించలేదు తానన్నీ అనుభవిస్తూ మనకేమీ లేకుండా చేసిన ఈ రాజంటే నాకు మహామంట అన్నాడు ఆ పేద రైతు అక్కడి నుండి రాజు మంత్రి ఓ విలాస పురుషుని ఇంటికి వెళ్ళారు వాడికి తిని కూర్చున్నా తరని తరతరాల తాతలని నాటి ఆస్తి ఉంది నగరంలో వేరెక్కడా విలాస మందిరాలు లేవని వాడు ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేసుకొని సరదాలు తీర్చుకుంటూ ఉన్నాడు కుబుత్తి వాడితో మన రాజు ప్రజాక్షేమం కోసం విలాస జీవితం వదిలిపెట్టి అహర్నిశలు శమిస్తూ ఉంటే నువ్విలా బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఏమీ బాగోలేదు నీ వంతు బాధ్యతలు నీవు పూర్తి చేసి మంచి పౌరుడివి అనిపించుకోవాలి అన్నాడు విలాస పురుషుడు నవ్వి రాజంటే ప్రజాసేవకుడు ఆయన తన బాధ్యతలు తాను నిర్వహిస్తూ ఉన్నాడు నాకు అలాంటి బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి సుఖపడుతున్నాను అన్నాడు బాధ్యతలు ఒకరిస్తే రావు మనం తీసుకోవాలి మన రాజునే చూడు ఇతర రాజుల్లాగా తాను విలాసాల్లో మునిగి తేలుతూ ప్రజల్ని నిర్లక్ష్యం చేస్తే ఏమనగలం నువ్వు మన రాజుని ఆదర్శంగా తీసుకొని నీ పద్ధతులు మార్చుకోవాలి అన్నాడు కుబుద్ధి విలాసాలు అనుభవించడానికి అదృష్టం ఉండాలి ఒంట్లో చేవా ఉండాలి మన రాజు దురదృష్టవంతుడు చేవలేని వాడు ఆయన నాకు ఆదర్శం కాడు అన్నాడు ఆ విలాస పురుషుడు తర్వాత వాళ్ళిద్దరూ కొందరు సామాన్యులని కలుసుకున్నారు కుబుద్ది రాజును అడిగితే వాళ్ళు భయపడి ష గోడలకు చెవులుంటాయి రాజభటులకు తెలిస్తే రాజును తిట్టిన నేరానికి న్యాయస్థానానికి తీసుకుపోగలరు అన్నారే తప్ప అంతమంది రాజును నిందించడమేమిటని ఒక్కరు కూడా అనలేదు దాంతో కుబుద్ది ప్రజల గురించి తనకు చెప్పిన మాటలు నిజమేనని రాజు గ్రహించాడు ఎవరి కోసం తానింతగా శ్రమపడుతున్నారో వారిలో ఏ ఒక్కరికి తనంటే గౌరవభావం లేదని తెలిసి ఆయన మనసు పాడయింది అంతఃపురానికి వెళ్ళాక ఈ విషయం ముందే తెలిస్తే ఎంత బాగుండును ఇప్పుడు నేనేమి చెయ్యాలి అన్న మీమాంసలో పడ్డాడు రాజు ఆ రోజు నుండి విరాటుడు అన్యమనస్కంగా ఉంటూ రాజ్య వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించాడు ఇది గమనించిన సుబుద్ధి మొదట్లో రాజుకు అనారోగ్యంగా ఉందేమో అని అనుకున్నాడు కానీ అసలు కారణం ఇంకేమైనా ఉండవచ్చునని అతనికి త్వరలోనే అనుమానం పుట్టింది వెళ్ళి రాజును కలుసుకొని కారణం అడిగాడు ముందు తటపటాయించినా కాసేపటికి రాజు అతడికి అసలు విషయం చెప్పేశాడు సుబుద్ధి నిర్వేరపోయి ప్రభో తమరు అనవసరంగా కలవరపడుతున్నారు ప్రజలు తమని ఎంతగా గౌరవిస్తున్నారో ఇదంతా కుబుద్ది కుతంత్రం తమర్ని విలాస జీవితం వైపు మళ్లించి తను అవినీతిని కొనసాగించాలని అతడు తాపత్రయపడుతున్నాడు ఇదంతా నమ్మకండి అన్నాడు నా కళ్ళారా చూసిన నిజాన్ని నేను నమ్మకుండా ఎలా ఉండగలను అన్నాడు విరాటుడు ప్రభో కొనుగోలు చేసేటప్పుడు వ్యాపారస్తులు సరుకులో నుండి బాగలేని దాన్ని మచ్చుకగా చూపి సరుకును తక్కువ ధరకు కొంటారు అమ్మేటప్పుడు అదే సంచిలో నుండి బాగున్న దాన్ని మచ్చుకగా చూపి ఎక్కువ ధరకు అమ్ముతారు కుబుత్తి మీకు ప్రజల్లో ఒక రకం మచ్చు చూపించాడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళి మరో రకం ఉదాహరణ చూపిస్తాను అన్నాడు సుబుద్ధి రాజు సరేనన్నాడు విరాటుడు కుబుద్ధితో వెళ్ళినట్లే సుబుద్ధితో కలిసి మారువేషంలో ప్రజల వద్దకు వెళ్ళారు వాళ్ళు తన కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు గ్రహించాడు అంతఃపురానికి తిరిగి వచ్చాక ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా ప్రభో అన్నాడు సుబుద్ధి బిరాటుడు తల అడ్డంగా ఊపి నేను రాజ్యంలో ప్రజలందరి కోసం సమంగా శ్రమపడుతున్నా కానీ కొందరు నన్నెందుకు ద్వేషించి చిన్నపుచ్చాలి కృతజ్ఞులైన ప్రజల కోసం నేను నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను ఇక మీదట అలా చెయ్యను అన్నాడు ప్రభో ప్రజల్ని కన్నబిడ్డలా భావించే మీరు అలా అనడం భావ్యం కాదు మరొక్కసారి నాతో రండి ఈసారి మీకు ఇంకో ముఖ్య విశేషం చూపిస్తాను అన్నాడు సుబుద్ధి అలా విరాటుడు సుబుద్ధితో కలిసి ఒక అరణ్యంలోకి వెళ్ళాడు అక్కడ వారికి ఒక చెట్టు కింద కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక వృద్ధుడు కనిపించాడు సుబుత్తి రాజుకు ఆ వృద్ధుని కథ చెప్పాడు అతని పేరు కేశవుడు ముగ్గురు కొడుకుల్ని కన్ని భార్య చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకుంటే సవతి తల్లి బిడ్డల్ని సరిగ్గా చూడదని ఆయనే స్వయంగా పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు వారికి ఎలాంటి శ్రమ కలగకూడదని రాత్రిం పగళ్ళు కష్టపడి డబ్బు సంపాదించాడు తాను తిన్నా తినకపోయినా పిల్లల చేత పంచభక్ష పరమాన్నాలే తినిపించాడు తను మతకబట్టలు ధరించినా పిల్లల చేత పట్టుబట్టలు ధరించా చేశాడు ధన సంపాదన కోసం నలుగురిని సేవించుకుంటూ పిల్లల అవసరాలకు సేవకుల్ని నియమించాడు వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు వచ్చేదాకా పెద్ద చదువులు చదివించాడు ఇప్పుడు పిల్లలు ముగ్గురు పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నారు తన పిల్లలే అని తన ఆస్తి అనుకొని తనకున్న దానిని అంతని మూడు భాగాలు చేసి ముగ్గురు బిడ్డలకి పంచిపెట్టాడు వృద్ధుడయ్యాక ఆ పిల్లలకు తండ్రి భారమయ్యాడు ఆయన యోగక్షేమాలు తమరిలో ఏ ఒక్కరూ భరించడం వీలు కాదంటూ వారిలో వాళ్లు వంతులేసుకోసాగారు పిల్లలకు తండ్రి అంటే రవ్వంత కూడా అభిమానం కృతజ్ఞత కూడా లేదు అది భరించలేక ఆయన ఈ అడవికి వచ్చి ఇలా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అని వివరించాడు సుబుద్ధి ఆ వృద్ధుడి కథ విని అడవిలో ఉన్న ఆ వృద్ధుడి కథ నీకెలా తెలుసు అన్నాడు విరాటుడు ఆశ్చర్యంగా రాజా కేశవుడు నా భార్యకు దూరపు బంధువు ఈయన పరిస్థితి తెలిసి నా భార్య కూడా జాలిపడింది నన్ను సహాయపడమనింది నేను వెళ్ళి అడిగితే నా బిడ్డలు నన్ను పొమ్మనలేదు వాళ్ళు రత్నాలు నేనే వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి ఇక్కడికొచ్చి తపస్సు చేసుకుంటున్నాను నాకెవ్వరి సహాయమూ వద్దు అవసరం అనిపిస్తే నా బిడ్డల వద్దకే వెళ్తాను అని నన్ను పంపించి వేశాడు తన బిడ్డలకు చెడ్డ పేరు రావడం కూడా సహించలేని గొప్ప తండ్రి అతను అన్నాడు సుబుద్ధి విరాటుడేదో ఆలోచనగా కేశవుడు కళ్ళు తెరిచి చూసి రాజు మంత్రిని గుర్తించి నమస్కరించాడు విరాటుడు అతనితో పురుషోత్తమా నీ కొడుకుల దుర్మార్గం గురించి ఇప్పుడే విన్నాను వాళ్లను శిక్షించడం అవసరం ఏ శిక్ష వేయాలో నువ్వే చెప్పు అన్నాడు కేశవుడు కలవరపడుతూ ప్రభో ఈ చివరి దశలో నేనిక్కడ తపస్సు చేసుకునేందుకే వచ్చాను కానీ అది కూడా నా కొడుకుల క్షేమం కోసమే వాళ్ళని మీరు శిక్షిస్తానంటే నేనెలా ఒప్పుకోగలను అన్నాడు ఒప్పుకోవాలి ఎందుకంటే దుర్మార్గుల్ని శిక్షించడం రాజుకు తప్పనిసరి అన్నాడు విరాటుడు చట్టవిరుద్ధమైన పని చేసినప్పుడు కదా నా బిడ్డలు దుర్మార్గులయ్యేది ఈ గ్రామానికి వెళ్ళి విచారించండి వారిలాంటి వాళ్ళు కాదని తెలుస్తుంది అన్నాడు కేశవుడు కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రిని వృద్ధాప్యంలో ఆదుకోకుండా అడవి పాలు చేసిన పిల్లలు దుర్మార్గులు కారా అన్నాడు విరాటుడు ప్రభో కన్న బిడ్డల్ని కనీ పెంచి పెద్ద చేయడం నా బాధ్యత వారి నుండి ప్రతిఫలం ఆశిస్తే అది నా స్వార్థం అవుతుంది బిడ్డల నుండి మెప్పును ప్రతిఫలాన్ని ఆశించే తండ్రి తండ్రి కాడు వ్యాపారి నా శక్తి కొలది ఏదైనా ఇవ్వడమే నాకు తృప్తి ప్రస్తుతం పిల్లలకి ఇవ్వడానికి నా దగ్గర కనక వస్తు వాహనాలు ఏవీ లేవు వారికి ఇవ్వడానికి ఇప్పుడు తపోఫలాన్ని ఆర్జిస్తున్నాను అన్నాడు కేశవుడు రాజు వెంటనే కేశవుడికి నమస్కరించి కన్న బిడ్డల పట్ల తండ్రి దృక్పథం ఎలా ఉండాలో చెప్పిన నీ కథకి గొప్ప ప్రచారం కలిగిస్తాను అది ఎందరో పెద్దలకు పిల్లలకు కూడా కనువిప్పు కాకలదు అని రాజుగా ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకోవడంలో నేటి నుండి నువ్వే నాకు ఆదర్శం అన్నాడు వినయశీలుడు ఈ కథ ముగించగానే రాణి ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకోమంటే వారి నుండి పొగర్తలు ఆశించకూడదని వారి నుండి తెగర్తలు కూడా చెల్లించకూడదని అర్థమైంది మరి నేను నా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తున్నానా లేక బిడ్డల్లా చూస్తున్నానా అని మనసులో మదనపడసాగింది మహారాణి మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకు కథ బాగా నచ్చింది ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న నూరు కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది